మెయిన్గా ఈ మూవీలో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే డైరెక్టర్ స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు వాట్ యూ ఫీల్ మీరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒకే లా కాకుండా డిఫరెంట్గా వెళ్తూ వచ్చారు ఇప్పుడు వరకు అన్ని కవర్ చేస్తూ వచ్చారు కదా సో ఇది నరేట్ చేస్తున్నప్పుడు మీరు ఏమనుకున్నారు అంటే చేద్దాం అనుకున్నారా టు రీమేక్ మూవీ అంటే రీమేక్ ని ఎందుకు తీసుకున్నారు కొత్త వాటిలో ట్రై చేయడానికి ఎందుకు కొంచెం జలగ్లాగా ఫీల్ అయ్యారు అనేది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చెప్పండి ఒకటి స్ట్రేట్ గా వచ్చిన కథలు నాకేమి నచ్చలేదు అన్న నాకు వచ్చిన ఆప్షన్స్లో నేను ఎగ్జైట్ అయిన కథ ఏం లేదు సో ఆ ఎక్సైట్మెంట్ లేనప్పుడు టెన్ మంత్స్ వన్ ఇయర్ ఒక సినిమా మీద పనిచేయలేదు మనసు అక్కడ కనపడిపోద్ది స్క్రీన్ మీద ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నారని సో అలాంటి చేసే బదులు ఒక ఎగ్జిస్టింగ్ ఐడియా తీసుకుని అడాప్ట్ చేసుకోవడం తప్పేం లేదు దట్స్ మై ఒపీనియన్ సో ఈ కథ నచ్చి చేసాం క్యారెక్టర్ నచ్చి చేసాము నాకు అనిపించింది ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న డేటింగ్ రిలేషన్షిప్ సీన్లో ఎలా ఉందో అది ఈ సినిమా ఒథెంటిక్గా క్యాప్చర్ చేస్తుంది సినిమాటిక్గా కాకుండా ఫిల్మ్గా కాకుండా రియలిస్టిక్గా క్యాప్చర్ చేస్తుంది సో యూత్ అందరు కనెక్ట్ అవుతారు అనిపించింది నాకు చూసినప్పుడు అయితే చాలా చాలా విషయాలు సినిమా చూస్తే మీకు అర్థం బాయ్స్ పర్స్పెక్టివ్ తీసుకోవట్లా అని చెప్పేసి గర్ల్స్ పర్స్పెక్టివ్ తీసుకోవట్లే ఆ సినిమాలో చూసినప్పుడు కాసేపు నేను బాయ్ కోసం రూట్ చేస్తున్నాను హీరో క్యారెక్టర్ కోసం రూట్ చేస్తున్నాను కాసేపు మళ్ళీ అమ్మాయి వైపు తిరిగిపోయాను అంటున్నాను మళ్ళీ కాసేపు అబ్బాయి చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది సో బ్యాలెన్సింగ్ ఆఫ్ ఒపీనియన్స్ నాకు నచ్చిందనమాట లేకపోతే అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారు అబ్బాయిలందరూ ఇలాగే ఉంటారు ఇలా స్టాండర్డ్గా చెప్తే ఐ థింక్ ఇట్స్ బోరింగ్ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఉంది

ఇద్దరు చాలా బాగుండే దానివల్ల మా సీన్స్ వచ్చేదానికన్నా ఇంకా ఫన్నీగా ఉంది ఎందుకంటే యూస్ టు ఇంప్రోవైజ్ సెట్లో కూర్చుని యూనో ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుని చేసేవాళ్ళమే సో దానివల్ల ఇంకా బాగా వచ్చింది అండ్ ఫుడ్ పైన కనెక్ట్ అయ్యాం ఫుడ్ మాకు చెప్పండి ఏం తనకు కూడా అందరికి ఉండే ప్రాబ్లమే ఫుడ్ ఇష్టం కాదు ఫుడ్ ఇష్టం క్యాలరీస్ ఉండకూడదు సో అలాగా క్యాలరీస్ తక్కువ ఉండి టేస్టీగా ఉన్న ఫుడ్ ఏంటి నువ్వేం తింటూ ఉంటావు తీసుకొచ్చి ఏంటి చెప్పండి చెప్పండి చెప్తా బట్ ప్రోటీన్ బార్స్ ఉన్నాయి టీవీ తో తయారు చేసిన కేక్ ఉంది సో దాంట్లో షుగర్ లేదు కాబట్టి క్యాలరీస్ తక్కువ ఉంటాయి సో ఇలాగా బేక్ కాకుండా ఫ్రై కాకుండా బేక్ చేసిన చిప్స్ ఇలా కొన్ని ఉంటాయి అనమాట సో నేను ట్రై చేసాను అసమే లేదు ఇలాగ నేను కిషోర్ ఫుడ్ పైన బాగుండే అదర్ దెన్ షార్ట్ అయిపోయినప్పుడు ఖాళీ ఉన్నప్పుడు సినిమాలు కాకుండా ఫుడ్ గురించి బాగా మాట్లాడుకునేవాళ్ళం ఓకే నాకు కూడా చాలా ఇష్టం తెలుసు ఫుడ్ అంటే అసలు ఫుడ్ గురించి ఎవరైనా చెప్తుంటే అలాగే వింట